కీరవాణిని తల్లిదండ్రిటోడు తెలంగాణలో ఉన్నాడా? మన దగ్గర ఒక్కరన్నా నాకు చూపెట్టు. సోనియా గాంధీ ఇటలీకి చెందిన ఆమె, తెలంగాణ ఇచ్చిందని రాష్ట్రాన్ని వదిలేసినామా? నా కీర్తిని అడ్డుకునే ప్రయత్నం చేసుకోండి. దర్శకుడు ప్రేమ్రాజ్పై అందశ్రీ చిందులు, జయ జయ హే సంగీత సారథ్యంపై వివాదం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో. కట్ చేసే సీన్ సింపుల్గా చెప్పాలంటే, ఒక వీడియో నడిచింది అందశ్రీ గారి దగ్గర, అందశ్రీ గారు ఇంకెవరు ఇద్దరు మధ్యలో నడిచింది. పోయి తెలంగాణ పాట ఆంధ్రోనికి ఎట్లిస్తారు, కీరవాణి గారికి ఎట్లిస్తారు అని అన్నారు. ఇంట్లో నేను ఇన్వాల్వ్ కాదలుచుకోలే, సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే నాకు పెద్ద పరిజ్ఞానం లేదు, నాకు ఇంట్లో పెద్ద నాలెడ్జ్ లేదు. సో కీరవాణి గారికి ఎట్లిస్తారు అని చెప్పి మాట్లాడినారు. దీన్ని నేను సంగీత దృక్పథంలోనే చూస్తా. ఇప్పుడు నేను సంగీత దృక్పథంలోనే చూస్తానంటే ఇక మళ్ళీ మీరు అనొద్దు, గిరీష్ నువ్వు తెలంగాణ వాది అని. అందుకనే నేను ఈ టాపిక్ మీద మాట్లాడదలుచుకోలేదు. సో ఏం జరిగిందో అదే చెప్తా. అందశ్రీ గారు కోపం వచ్చి, అరే మళ్ళీ తెలంగాణ ఇచ్చిన ఆమె ఇటలీ ఆమె కదరా, తెలంగాణ ఇచ్చిన ఆమె కదరా, ఆమెకు భారతదేశంతో సంబంధం లేదు కదరా, మళ్ళీ తెలంగాణ ఇచ్చి పడేసినారా అని చెప్పి ఈయన అన్నాడు. ఇద్దరు మధ్యలో జర వాగ్వాదం జరిగింది, జర అది బాగా ట్రోల్ అయింది, లొల్లి లొల్లి గాయ గాయ గత్ర గత్ర చేసి తిరుగుతున్నది. గింది స్టోరీ, నేను కూడా గింతే మాట్లాడతా, విశ్లేషణ చేయదలుచుకోలే. ఇలా జూపల్లి జూటా మాటలు, 24 మంది మృతితో ఎంపీల కంపెనీ సీచ్, ఇప్పుడు అదే సంస్థ తెలంగాణలోకి ఎంట్రీ, కొత్త బ్రాండ్ దరఖాస్తులు రాలేదన్న మంత్రి, తమకు అనుమతులిచ్చారని సోమ్ ప్రకటన. మంత్రిది అబద్ధమా లేక రేవంత్ డీల్ చేశారా? ఆధారాలతో ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత కృషాంక్. ఆధారాలు ఎంత ఉంటాయో తెలియదు, ఆధారాలు ఎంత గట్టుకుంటే కేటీఆర్ కేసీఆర్ మాట్లాడవచ్చు కదా. ఇట్లాంటి టాపిక్ కేటీఆర్ దృష్టి పెడతారు అజయ్, ఖచ్చితంగా. ఏ నేను ఆధారాలు ఉన్నాయి, నేను మాడతాను, నేనే తీస్తా. ఏ రేవంత్కో మళ్ళీ 1000 కోట్లు అవినీతి అయిందని చెప్పి మళ్ళా గురించే మాట్లా. చిచిచిచి చింతపండు నవీన్ లిల్లీ అలియాస్ లిల్లీ తిన్మార్ లిల్లీ, ఆయననే వదిలిపెట్టనోడు, వీళ్ళని వదిలిపెడతాడా? అయితే మళ్ళీ కృషాంక్ని ముంగడబెట్టిరనంటే మళ్ళోడు మళ్ళీ జైలు పోతాడు పక్క. ఈ ఆధారాలు చూస్తారు, పోలీసులు చూస్తారు, ఎడికైనా వచ్చినారా భయ అంటారు, ఇదంతా ఫేక్ అంటారు, మళ్ళీ లోపలిస్తారు. కృషాంక్ నిన్ను జైలు పాలు చేస్తున్నారు కాక, నువ్వు అర్థం చేసుకున్నమాట. నేను నీ మంచి కూడా చెప్తున్నా, నేను విమర్శిస్తలేను రాజకీయంగా కూడా. నేను మారు, మీ ఒళ్ళు నిన్ను బక్రాయి చేస్తారు అంతే, మే లాస్ట్కి మిగిలేదు నీకు, గొర్రవైతే చూసుకో. మళ్ళీ మధుమేహం మఠం మటుమాయమంట, రోగి షుగర్ వ్యాధిని సంపూర్ణంగా నయం చేసిన చైనా పరిశోధకులు. 11 వారాల్లోనే ఇన్సులిన్కు చెల్లు, సెల్ థెరపీతో అసాధ్యం సుసాధ్యం, వైద్య చరిత్రలో గొప్ప ముందడుగు అభివర్ణిస్తున్న శాస్త్రవేత్తలు. మంచిగానే వస్తే మంచిదే కదా. కవితను కాపాడేందుకే ఫామ్ హౌస్ స్కెచ్, అధికారం అడ్డం పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ కథ నడిపిన కేసీఆర్. ఎమ్మెల్యేల కొనుగోలు పేరిట బీజేపీ నేత బిఎల్ సంతోష్ను ఇరికించే ప్లాన్ ఫెయిల్ అవడంతో పోలీసులపై సీరియస్, ప్రశ్నించే ప్రతిపక్షాలు ప్రజా సంఘాల నేతల ఫోన్లు ట్యాప్. రేవంత్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి, ఈటల బండి సంజయ్, అరవింద్ ఫోన్లు కూడా. అందులో కొన్ని పేరు రాశారు, నేను చదువు. మీడియా యాజమానాలు సొంత పార్టీ నేతలను వదలలేదు. ఆర్ఎస్ ప్రవీణ్, షంబీపూర్ రాజు, కడియం పట్నం మహేందర్ రెడ్డి, జన్వాడ నర్సింగ్రావు పైన నిఘా. స్నాప్చాట్ మాట్లాడిన రికార్డింగ్, రాధాకృష్ణారావు కస్టడీ రిపోర్ట్లో సంచలన విషయాలు వెల్లడి. ఇంకా కట్ చేస్తే లోపల పోతే సీన్ ఏముంది అంటే, ఢిల్లీలో పోయి స్పై కెమెరాలు తెచ్చిరట, తెచ్చి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పెట్టిరట. ఫామ్ హౌస్లో పెట్టి కంప్లీట్గా స్కెచ్ చేసి ఇందులో మొత్తం ఈ బూటకం ఏదైతే బీజేపీలో చేరికలు బీఆర్ఎస్లకైనా పోతున్నారో అని చెప్పి ఎక్సెట్రా ఎక్సెట్రా. అసలు కేసీఆర్ ప్లాన్ పెద్ద ఫ్లాప్ అంట, ఎందుకు చెప్పాలా? బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది, బీఆర్ఎస్కి ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది? ఎవడన్నా అధికార పక్షాన్ని విడిచిపెట్టి బీజేపీలోకి వస్తాడరా భయ్. సెకండ్ పాయింట్, ఇదేదో పెద్ద గేమ్ ఆడేసి ఒక సీసీ కెమెరాలు పెట్టి బ్లాక్మెయిల్ రాజకీయాలు. రేవంత్ అన్నని ఏదోదో విమర్శించినావు, ఇవాళ బ్లాక్మెయిల్ రాజకీయాలు, తూని బతుకు జడ నీ టీమే చెప్తుంది కేసీఆర్. బ్లాక్మెయిల్ చేసేవాడు తెలంగాణ బాప అవుతాడా జయ్? దేశ్కా నేత సబ్కా కెమెరా లగాకే సుంతా, ఆప్కా బేటా కాల్ రికార్డింగ్ సుంతా. పాలసీల రూపకల్పనపై సీఎం ఫోకస్, కీలక శాఖలపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి. గత సర్కార్ హయాంలో అమలైన స్కీమ్ పెట్టిన ఖర్చు, వచ్చిన ఫలితంపై ఆరా. పలు పథకాలు ఫెయిల్ కావడానికి కారణాలు
కారణాలు ఏంటని ప్రశ్న. అన్ని అంశాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం. జూన్ 6 తర్వాత డిపార్ట్మెంట్ వారీగా రివ్యూ. రేవంత్ అన్నది మంచిగా ఉన్నది. ఏందనంటే గెలవంగానే పవర్ పాయింట్, యాది రాగానే పవర్. ఎవరమైనా ఆ పవర్ పాయింట్లనే దుంకుతున్నాడు. ఇక్కడికైనా ఇక్కడ మళ్ళీ పవర్ పాయింట్ దగ్గర వచ్చిన డేటా ప్రకారం ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నా అంటే తీసుకుంటలేడు. సో విమర్శ పక్కకు పెడితే నేను ఇలా రేవంత్ రెడ్డిని సమర్థిస్తా. ఎందుకనంటే గిరీష్ డైరెక్ట్గా సమర్థిస్తాను ఎట్లా అంటున్నావు అంటే అట్లీస్ట్ ఈస్ ట్రైన్ టు అండర్స్టాండ్. ఎనకటికి సర్కార్ చేయలే పాలసీల రూపకల్పనపై సీఎం ఫోకస్. గత బీఆర్ఎస్ సర్కార్ గొప్పగా ప్రకటించిన దళిత బంధు, బీసీ బంధు, దళితులకు 3 ఎకరాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, గొర్రెల పంపిణీ లాంటి స్కీములు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. నిధుల కొరత, బీఆర్ఎస్ నేతల జోక్యం, క్షేత్రస్థాయిలో అవినీతి కారణంగా దళిత బంధు లాంటి స్కీములు అనర్హులు ఆ పార్టీ నేతలకే దక్కాయి. కాంట్రాక్టర్ల ముసుగులో బీఆర్ఎస్ నేతలు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో నాణ్యత కరువైంది. డీడీలు కట్టిన గొర్రె కార్మికులకు గొర్రెల పంపిణీ చేయలేదు. ఇలా గత బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన పలు స్కీముల లబ్ధిదారులకు సక్రమంగా అందలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి లబ్ధిదారుడికి మధ్య దళారుల బిడద లేకుండా ఎలాంటి విధానం అనుసరిస్తే బాగుంటుందో ఆలోచన చేయాలని వివిధ శాఖల్లో హెచ్ఓడీలకు సీఎం రేవంత్ సూచించినట్టు తెలిసింది. ప్రతిపక్షంలో ఉండగా తన దృష్టికి వచ్చిన అనేక అంశాలను ఉన్నతాధికారులతో వివరించిన సీఎం వాటిపై క్లారిటీ అడిగినట్టు సర్కార్ వర్గాలు చెబుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ కింద గుట్టలు హైవేలు వెంచర్లకు 1000 కోట్లు దారబోసింది. దీంతో ఆ స్కీమ్ ఉద్దేశం నెరవేరలేదు. గొర్రెల పంపిణీ స్కీమ్లో భారీగా అక్రమాలు జరిగాయి. డీడీలు కట్టిన గొర్రె కార్మికులకు గొర్రెలు రాలేదు కానీ గొర్రెల రీసైక్లింగ్ ద్వారా దళారులు అధికారులకు కోట్ల పడగెత్తారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం గొర్రెల స్కీమ్ ద్వారా రాష్ట్రంలో గొర్రె కార్మికుల సంపద 10 రెట్లు పెరిగినట్టు ఇప్పటికీ చెబుతున్నారు. ఇందులో నిజమెంత? క్షేత్రస్థాయిలో గొర్రెల సంఖ్య పెరిగిందా? పెరిగితే మటన్ రేట్లు ఎందుకు దిగిరాలేదు? ఇప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను ఎందుకు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది? లాంటి ప్రశ్నలకు సీఎం అడిగితే ఎలా సమాధానాలు చెప్పలేని దానిపై ఆ శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. నేను అందుకే రేవంత్ రెడ్డిని సమర్థిస్తున్నాను అన్న. ఎందుకన్నా ఇదే చిత్రగుప్త వేదికగా వెనకటికి ఒక పేపర్లో వచ్చిన కథనంని తీసుకొని దళిత బంధువు మీద జరిగిన అవగతవకలు నేను ముంగట పెట్టిన. అసలు ఆడికి సెంటరింగే తెలియదు. ఆడికి సెంటరింగ్ మొత్తం ఎక్విప్మెంట్ తయారు చేసే కాంట్రాక్టు దొరికింది. ఒక దగ్గరనేమో కార్లకు ఎట్లా చెన్నగలు పల్లెలు పట్టణాలే కమిర్ర నాయన. మళ్ళీ వాళ్ళ దగ్గర పోతే చూస్తే కార్లు గతి లేవు. నేను 4 నంబర్లతో సహా ఇస్తా. రేవంత్ అన్న చర్య తీసుకునే జిగర్ల దమ్మి కాంగ్రెస్కుందా అని అడుగుతున్నాను. శ్వేతపత్రం చిత్రగుప్త వేదిక మీదకైనా నేను ఇస్తా, మీరు యాక్షన్ తీసుకుంటారా అని చెప్పి అడుగుతున్నా గంతే. సెకండ్ ఏందనంటే అట్లీస్ట్ ఈ ముఖ్యమంత్రి ఆలోచన కరెక్ట్గా ఉన్నది. మళ్ళీ ఆచరణ ఏడుదాకా పోతుంది అన్నది భగవంతుడు కెరక. ప్లానింగ్ కరెక్ట్గానే చేస్తాడు, శ్వేతపత్రం కరెక్ట్గానే అడుగుతాడు, ప్రశ్నలు కరెక్ట్గానే వేస్తాడు. ఆచరణకు వచ్చేసరికే నా భయం అంతా. కాళేశ్వరం మీద శ్వేతపత్రం ఈమనన్నారు ఇచ్చిండ్రు. కరెంటు అవకతవకల మీద ఏదైతే ఎనర్జీ ట్రేడింగ్ జరిగిందో 56,000 నుంచి 60,000 కోట్ల ట్రేడింగ్, దాని మీద డేటా అబ్స్ట్రాక్ట్, ఇప్పటిదాకా నో యాక్షన్ రేవంత్ అన్న. గొర్రెల పంపిణీపై అప్పుడు 2-వీలర్ల మీద లాజిస్టిక్స్ చేసి కార్లది అవిడిది పెట్టిర్రు, సుమారు 800 కోట్లు అని చెప్పి వెనకటికి కూడా కొన్ని కథనాలు వచ్చినాయి. ఆమె రైట్ ఆర్ రాంగ్? చిత్రగుప్త వేదికగానే మనం వీడికని విమర్శించి మరీ మాట్లాడినాం. రాష్ట్రాల కూడా కొన్ని కథనాలు వచ్చినాయి అప్పట్లో. నమస్తే V6లో కూడా వచ్చినాయి వెలుగుల, కరెక్ట్. మళ్ళా అవన్నీ అప్పుడే వచ్చినాయి కాబట్టి మళ్ళీ దీని మీద సమీక్ష ఏముంటుంది అని చెప్పి అడుగుతున్నా. బై అండ్ లార్జ్ ఇది ఒక టైం బౌండెడ్ అప్రోచ్ ఉంటుందా, లేకపోతే ఈ ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉంటుందా అన్నది నా 3వ ప్రశ్న. 4వ ప్రశ్న ఏందంటే రేవంత్ అన్న, అట్లీస్ట్ తెలిసిన వాటి మీద కొంచెం యాక్షన్ తీసుకుని స్టార్ట్ చేయండి. ఇది నా పర్సనల్ మీకు సజెషన్. మిమ్మల్ని నమ్ముతారు. ఇప్పుడు మీరు చిత్రపురి కాలనీలో కొంచెం ఎర్ర కన్నెర్ర చేసిండ్రు, వాళ్ళు భయం స్టార్ట్ అయింది అక్కడ.
కొన్ని హోప్స్ పెట్టి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిండ్రు తెలంగాణ ప్రజలు. ఆ హోప్కి మీరు హోప్లెస్ లెక్క మారకుండ్రు. నాకు ఇంకొకటి అర్థం కాదు ఏంటంటే, ఈ కేసుని చూడు కవితను కాపాడేందుకేనని, మన్నున పుట్టిన పద్మము కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుందని అన్నారు. మళ్ళీ గివేంద్రపై బ్లాక్మెయిల్ లెక్కలని, కడిగిన ముత్యం అని అంటే మీరు కడుగుతారా? తేజాబ్లో కడిగినట్టు కడుగుతారేమో ఇట్లా, మీ నీళ్ళల్లో కడుగుతామే కడిగిన ముత్యం లెక్క వస్తుంది. అదే భారతదేశ బలగాల కడుగుతే మాత్రం దరుచోర్. అంతేనా? అంతేనా? బలగాలపై రాళ్ళు రువ్వే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వం, టెర్రరిస్టు కుటుంబ సభ్యులకు కూడా అనర్హులను చేస్తాం, సెక్యూరిటీ బలగాలకు సహకరించే కుటుంబాలకు ఈ రూల్ నుంచి మినహాయింపు, అమిత్ షా. ప్రధాన మోదీ తీసుకున్న కఠిన నిర్ణయాలతో టెర్రర్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. అబ్సల్యూట్లీ కరెక్ట్. మెడికల్ లెక్కలు చెప్పండి. 2014 నుండి 2023 వరకు ఆరోగ్య శాఖలో కొనసాగుళ్లపై సర్కారు ఆరా. పదేండ్లలో చేసిన ఖర్చులు వివరాలు కోరిన మంత్రి దామోదర్. పెండింగ్ బిల్లులు బడ్జెట్ కేటాయింపులపై రివ్యూ. 1,000 కోట్ల పైన బిల్లులు బకాయిలు ఉన్నాయన్న అధికారులు. కేంద్రం నేషనల్ ఎన్హెచ్ఎం నిధులను విడుదల చేయలేదని వెల్లడి. డయాగ్నాస్టిక్ సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని మంత్రి ఆదేశం. రాష్ట్రంలో పెరగనున్న డయాలసిస్ సెంటర్లు. అంటే డయాగ్నాస్టిక్ సేవలు ఒక గొడుగు కిందికి లేవన్నమాట. నిజంగా మనం దగ్గర దేవుడు దయవల్ల, ఆ పశుపతినాథుడు, ఆ పార్వతి వల్లభుడు దయవల్ల మనం ఆరోగ్యంగా ఉన్నాం ఫ్రెండ్స్. ఇది నిజంగా ఎంత కష్టపడ్డారో చాలు. ఇది నాకు కొత్తగా తెలిసింది చూడు. డయాగ్నాస్టిక్ సెంటర్లు వేరే ఉన్నది, హాస్పిటల్ వేరే ఉన్నాయి. అంటే పేషెంటు ఆడ పేషెంట్ చూసుకోకుండా ఈ పిల్లర్ నుంచి ఆ పిల్లర్ వరకు ఉరుకుంటా తిరగాల. నేను అందుకే కొన్ని విషయాలల్లో రేవంత్ రెడ్డికి సమ్మర్ది ఎందుకు ఇస్తానంటే, అట్లీస్ట్ ఆయన రైట్ క్వశ్చన్స్ అడుగుతాడు. కాకపోతే చేస్తాడా చేయడా ఇక దేవుడు కెరక, కానీ క్వశ్చన్స్ మాత్రం కరెక్ట్ అడుగుతాడు. పర్సెప్షను, ఆ ఎక్స్పెక్టేషన్ ఎంత పెంచేస్తాడంటే ఇంత పెంచేస్తాడు. లాస్ట్కి మళ్ళీ ఏం చేస్తాడంటే త్వరలో అంటాడు. ఆ త్వరలో ఎత్తుకుంటూ కూర్చోవాలి మనం, త్వరలో ఎప్పుడు వస్తుందని. ఇదే ప్రాబ్లం నాకు రేవంత్ అన్నతో. ఇగో ఇది పెద్ద కులాసా, ఇది డేటా నేను అంత తొందరగా తీసిపెట్టా, ఇక ఖచ్చితంగా తీస్తే ఇళ్ళకి ఏదన్నా మంచిగానే దొరుకుతుంది ఇళ్ళకి. విచారణకు హేమ డుమ్మ, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్టు లెటర్. మళ్ళీ నోటీసు ఇవ్వనున్న బెంగళూరు సిసిబి పోలీసులు అంట. వైరల్ ఫీవర్ వచ్చేసిందంట, అప్పుడే ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను అన్నది ఇట్లా. ఇప్పుడు వైరల్ ఫీవర్ వచ్చింది, భలే దొరుకుతాయి వీళ్ళకు. మననేమో పోలీసు వాళ్ళు తీసుకొని పోతారు కస్టడీలోకి వచ్చి. పట్టభద్రుల పోలింగ్ 72%. ప్రశాంతంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. అత్యధికంగా ములుగు జిల్లాలో 74.54% పోలింగ్. అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 55.54%. వివరాలు వెల్లడించిన రిటర్నింగ్ అధికారి హరిచందన. ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా మరి రేవంత్ అన్న. పొలిటికల్ ఇస్తే మేము ఇస్తాం. 400 ఎలా వస్తాయి? దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి వచ్చేది 20 సీట్ల కంటే తక్కువే. గుజరాత్, హర్యానాలో, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈసారి సగం కూడా కష్టమే. పాకిస్తాన్లోనూ పోటీ చేస్తేనే 400 వచ్చేది. రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దుకు 400. ప్రధాని హోదాలో దేశంలోని కొంతమందికి వ్యతిరేకంగా మాట్లాడడం మంచిది కాదు. కేరళలో పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి. కేరళవేనా సార్? ఇంకా పాకిస్తాన్లో పోటీ చేస్తే 400 వచ్చేదంట. మీకైతే అసలు ఎలక్షన్ కూడా ఉండదు ఆడ కాంగ్రెస్ వాళ్ళకు. ఆజా ఏక్ బార్ ఆజా 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 అని చూస్తారు మిమ్మల్ని. బంగ్లాదేశ్ పోతే కూడా మీకు జబర్దస్త్ ఉంటుంది. చెప్పవే చిరుగాలి అనుకుంటా పాడతారు. ఏ మేరే వంతన్న రాజకీయంగా ఎందుకు మాట్లాడతారు? మళ్ళీ విమర్శకు ఎందుకు గురవుతారే మీరు? ఇంకొకటేమో అన్నాడు, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి వచ్చేది 20 సీట్ల కంటే తక్కువే. తెలంగాణ పరిస్థితి చూడు ఏమవుతుందో. అందుకే మీరు ఈ మధ్య పరిపాలన పైన దృష్టి పెట్టిరు, రాజకీయంగా ఏం మాట్లాడతలేరు. లేకపోతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ జర గట్టిగా ఉండుంటే ఎట్లా మాట్లాడుతుండే? ఏంది తొక్కు బోందా పెడతాం జర ఆగుండ్రీ అని ఎట్లుంటుంది గొంతు ఆ కంఠం రేవంత్ అన్నది? షార్ప్గా కొడతాడు కాక.
చల్ల పడ్డాడంటే పిండి విసుక్కునే పాయింట్ ఆ టైం దగ్గర పడ్డది కాంగ్రెస్ వాళ్ళకు. ఇంకేమన్నాడు, గుజరాత్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈసారి సగం కూడా కష్టమేనంట. అది కాంగ్రెస్కి. కేరళలో పుస్తకావిష్కరణ కోయను, పుస్తకం తెచ్చుకొని చదువుకోరాదు, ఎందుకు చెప్పు రాజకీయ విమర్శలు. దళిత బంధు, బీసీ బంధు, ఎనర్జీ ట్రేడింగ్, కాళేశ్వరం, ఈ ఫైళ్ళ మీద ఫస్ట్ యాక్షన్ తీసుకోరాదు రేవంత్ అన్న. ఇవన్నీ ఎందుకే మళ్ళా ముచ్చట్లు? లంక బిందెలు చూసినావు ఎట్లా తీస్తురు కాంగ్రెస్ వాళ్ళు? నయాం డైరీ, నయాం డైరీ రీఓపెన్ కొనసా, కేసును తిరిగి విచారించేందుకు కసరత్తు, స్వాధీనమైన సొమ్ము ఎవరికి చెందిందంటూ ఆరా, ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్ర ఉత్కంఠ, పోలీస్ ఆఫీసర్లు పాలిటీషియన్లకు సంబంధాలు, పాత కేసుతో బీఆర్ఎస్ నేతల లింకులపై డౌట్. లంకె విందలు కొట్టుకుంటారు, ఇట్లా ఛాతీని గుద్దుకుంటారు వాళ్ళు.